లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఏం జరగబోతోంది బీఆర్ఎస్కు బీజేపీ గండం పొంచి ఉందా తమకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని గులాబీ పార్టీ ఆందోళన చెందుతోందా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు కమలం పార్టీకి షిఫ్ట్ అయ్యాయా ఇప్పుడు ఇదే బీఆర్ఎస్లో హాట్ టాపిక్ గా మారింది తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీతో గండం పొంచి ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిపోయారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమకు ప్రత్యామ్నాయంగా ఎదగడం ఖాయమని గులాబీ పార్టీలో టాక్ వినిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయినట్లు ఆ పార్టీ కేడర్లో చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా గులాబీ పార్టీ నుంచి కమలం పార్టీలోకి చేరికలు ఉంటాయా అనే చర్చ ఇప్పుడు మొదలైంది తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీజేపీ సవాల్ విసిరింది దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ను ఓడించింది తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని పదే పదే బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ను నిలువరించేందుకు బీజేపీ సిద్ధమవుతోందనే చర్చ సాగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీజేపీ గులాబీ పార్టీ టార్గెట్ గా ఆపరేషన్ మొదలుపెట్టే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే చాలామంది కింది స్థాయి నేతలు సైతం కాంగ్రెస్ బీజేపీల వైపు వలసలు పెడుతున్నారు దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ అయితే రెండు జాతీయ పార్టీల నుంచి వస్తున్న సవాళ్లను బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే